హలో అండి, నేను మీ జయలలితని. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. మీ కుటుంబ ఆచార వ్యవహారాలకి అటు అసలు దీన్ని ఎంచుకున్న దానికి పొంతం లేదు కదా? పొంతం లేదు. అదే చెప్తున్నాను కదా, ఫీల్డ్ జర్నలిజంలో ఉండడం, నాన్న ఫీల్డ్ వాళ్ళందరూ పరిచయం కావడం, నేను మంచి పర్సనాలిటీ తోటి మంచి కలర్ తోటి మంచి హైట్ తోటి ఉండడము, ఆయన అమ్మాయిని చేస్తే డాన్స్ అని చేయాలి లేకపోతే హీరోయిన్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ తోటి ఉండిపోయారు మొదటి నుంచి. అలాగా నేను పడనీయలేదు కానివ్వండి, పడనివ్వకపోవడం అంటూ ఏం లేదు. తల్లిదండ్రుల మాట ఎలా చెప్తే అలా వినేవాళ్ళము. వాళ్ళంతా ఇంత చదువు చెప్పించారు, చాలా మధ్యతరగతి కుటుంబం మాది. కోరిన బట్ట ఇచ్చారు, అడిగిన తిండి పెట్టారు, అంతే తప్పించి పెద్ద చదువులు కూడా ఏం లేదు. నేను బీఏ ఎకనామిక్స్ తెలుగు మీడియం, అక్క బీకాము, అన్న బీఎస్సి, ఇంకొక అన్న పెద్దన్న పియూసి, ఇంకొక అక్క అయితే టెన్తే. అది టెన్త్ తప్పినా కూడా భవన వెంకటరామిరెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నాన్న ఫ్రెండు, మా పెద్దక్కకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో యూడీసీగా ఇప్పించారు. టెన్త్ తప్పి అది మంచి సెటిల్ అయిపోయింది ఇవాళకి చక్కగా ఆ పెన్షన్స్ తోటి. అది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. బాగానే ఉన్నాం అందరం. అలా సరాసరి చదువులతోటి సరాసరిగా పెంచారే తప్పించి ఓహో అనే లావిష్నెస్ మాకు తెలీదు. నేను చెన్నై వచ్చి సంపాదించేదాకా ఆ సందర్భంలో నేను డిగ్రీ ఫినిష్ చేసి ఆంధ్రనాట్యం నేర్చుకోవాలని హైదరాబాద్ వచ్చాను, నటరాజ రామకృష్ణ గారి దగ్గర. అక్కడ నేర్చుకుంటూ ఉండగా ఒక సడన్గా నాన్న వచ్చి, మా ఫ్రెండ్స్ మూవీ తీస్తున్నారు, అందులో అమ్మాయి క్లాసికల్ డాన్సర్ కావాలంట హీరోయిన్, పద పద అనేసి అన్నారు. అదేంటి అసలు, నేను డాన్సర్గా ఉందామనుకున్నాను, మీరు ఇప్పుడు ఏంటి మూవీ అంటారు, నాకు అసలు ఇష్టం లేదు, నేను రానని ఏడుస్తూ కూర్చుంటే నటరాజ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు సర్ది చెప్పారు, అమ్మ నాన్న ఫ్రెండ్సే కదా తీస్తున్నారు, నువ్వు వెళ్ళి చూడు, ఒక మూవీ యాక్ట్ చేయి, నీకు నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చాయి, డాన్సర్గానే ఉంది ఇక ఈ వలయంలోకి వచ్చాక ఇంకా బ్యాక్ రావడం అంటూ అది క్వశ్చనే లేదు ఇంకా. అప్పుడు అది టాకీ పార్ట్ రేపల్లలో జరిగింది, ఫస్ట్ మూవీ, ఈ పోరాటం మార్పు కోసం, మన బాలాజీ హీరో, రోహిణి వాళ్ళ బ్రదర్. దాని టాకీ పార్ట్ రేపల్లలో చేసి సాంగ్స్ కోసమని విజయ గార్డెన్స్ కోసం వచ్చాం చెన్నై. ఆ విజయ గార్డెన్లో సాంగ్ జరుగుతున్నప్పుడు ఖైదీ ప్రొడ్యూసర్స్ చూశారు, ప్రొడ్యూసర్స్ మొత్తం కాదు, తిరుపతి రెడ్డి గారు, నర్సారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, చాలామంది ఉంటారు వాళ్ళల్లో. అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ధనుంజయ రెడ్డి, ఆయన చూశారు. చూసి నాన్న దగ్గరికి వచ్చి, మీ అమ్మాయి చాలా బాగుందండి, మేము ఖైదీ అనే మూవీ తీస్తున్నాము, అందులో క్యారెక్టర్ ఉంది మంచి క్యారెక్టర్, మీరు అర్జెంటుగా మెట్రా షిఫ్ట్ అయిపోండి అని మెట్రా షిఫ్ట్ చేసేసారు. ఇక నాన్న నాతో చెప్పింది కూడా లేదు, సంప్రదింపులు లేవు, వెనక ముందు ఆలోచించడం లేదు, ఇలా ఎవరో అడిగారు, చెన్నై షిఫ్ట్ అవ్వమంటున్నారు, ఈ ఫ్యామిలీతోటి ఎలాగా అని అసలు ఆయన కూడా ఆలోచించలా. అంటే ఆయనకి అలా ఉండిపోయింది మైండ్లో, నా పిల్ల హీరోయిన్ కావాలి, డాన్సర్ కావాలని. ఆ ఇదితోటి మొత్తం ఫ్యామిలీతోటి చెన్నై షిఫ్ట్ అయిపోయాం. చెన్నై షిఫ్ట్ అయిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ఖైదీ క్యారెక్టర్ పోయింది. ఆ సినిమా చేసేటప్పుడు, ఆ సాంగ్స్ చేసేటప్పుడు మలయాళం మ్యాగజైన్ నానా అని ఉండేది, ఫేమస్ మ్యాగజైన్, వాళ్ళు వచ్చి ఎందుకో ఇంటర్వ్యూ తీసుకున్నారు. వీళ్ళు అసలు నాకు భాష రాదు ఏం రాదు, వీళ్ళకి ఇంటర్వ్యూ ఏమి ఇవ్వాలని అలాగనే వచ్చి రాని తమిళ్ తెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు మలయాళం మ్యాగజైన్లో మంచిగా నా ఫొటోస్ అన్నీ వేసి, అప్పుడు చాలా లెంత్ హెయిర్ ఉండేది, బాగుండేదాన్ని, స్లిమ్ ఉండేదాన్ని, అవన్నీ చూశాక పవిత్రన్ అని ఒక ఆయన కన్సల్ట్ చేశారు. ఉప్పు అనే సినిమా, ఉప్పు అంటే ఉప్పే, సాల్టే, అందులో తల్లి కూతురు జ్యువెల్ రోలు, ఫస్ట్ మలయాళం మూవీ, ముస్లిం క్యారెక్టరు, మధు అంబేద్కర్ కెమెరామ్యాన్, స్టడీ క్యాము, టోటల్ ఒక సీన్ పెట్టారంటే ఒక సీన్ ఒకే షాట్, సింగిల్ షాట్ తోటి. అలాగా ఆ మూవీ చేసి కేరళ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకున్నాను, ఫస్ట్ మూవీ, చాలా మంచి క్యారెక్టర్. అది అయిన తర్వాత మంచి క్యారెక్టర్స్ వస్తాయని అప్పుడు నాకు అంత ఊహ లేదు, అంత నాలెడ్జ్ లేదు, అది చేశాను. అది చేశాక ఐబిసిఎస్సి గారు వ్రతం అనే సినిమాలో కమల్ హాసన్ గారి పక్కన శోభన, గీత, నేను ముగ్గురు హీరోయిన్స్, అది నా వ్యాంప్. అప్పుడు వ్యాంప్ అంటే కూడా ఏంటో తెలియదు నాకు. సో అలా అది చేసిన తర్వాత ఇంద్రుడు చంద్రుడికి వచ్చేసరికి రామానాయుడు గారు కమల్ హాసన్ గారి పిఏగా ఎవరు కావాలి, ఎవరు కావాలి, ఎవరు బాగుంటారు అంటున్నప్పుడు కమల్ హాసన్ గారు నన్ను సజెస్ట్ చేశారు. రీసెంట్గా అమ్మాయి నాతోటి మలయాళంలో చేసింది, బాగుంది, ఆ అమ్మాయి సూట్ అవుతుందని. అలా కమల్ హాసన్ ద్వారా నాకు ఇంద్రుడు చంద్రుడు వచ్చింది. ఇంకా అలా స్టార్ట్ అయింది, నేను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఇది మంచి క్యారెక్టరా, ఇది కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఈ కాస్ట్యూమ్ వేయచ్చా వేయకూడదా, ఏమీ ఆలోచన లేదు. వచ్చింది వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోయాను. నా ఫ్యామిలీ నన్ను నమ్ముకొని చెన్నై వచ్చింది, వాళ్ళని నేను బతికించాలి, మళ్ళీ తిరిగి వెళ్ళలేము, బంధువుల్లో చులకన అయిపోతాము అనేసి అలాగా ఈ ఫిలిం ఇండస్ట్రీని కంటిన్యూ చేస్తూ వచ్చాను.
మీరు మలయాళం ఎక్కువ చేశారు? మలయాళం 25 మూవీస్ చేశాను. ఓకే, కొంచెం బి గ్రేడ్ మూవీస్, కొంచెం మంచి మూవీస్, మోహన్ లాల్, మమ్ముటి, అందరితో చేశాను నేను. మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను, భరతన్ గారితో, పద్మరాజన్ గారితో, విశ్వంబరన్, అందరు పెద్ద డైరెక్టర్స్ చేశాను. అంటే బి గ్రేడ్ మూవీస్ చేయటం అంటే అవసరమా? అవసరం అప్పుడు నాకు తెలియదు, నాకు డబ్బులు కావాలి, నా ఫ్యామిలీకి ఎట్టాన్ అవ్వాలి అంతే. బి గ్రేడా సి గ్రేడా ఏం తెలియదు, ఎంటర్ అయినాము వెనక్కి తిరిగి చూడకూడదు, వచ్చినవి వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళాలి. నాకు చెప్పడానికి ఎవరు గాడ్ ఫాదర్ లేదు, ఎవరు అడ్వైజర్ లేరు. నాన్నగారు ఉన్నారు, నాన్నగారు ఏం చెప్పరు, వాళ్ళకి సెటిల్మెంట్ కావాలి అంతే. ఏం చెప్తారు ఆయన, ఆర్టిస్ట్ అంత తర్వాత అన్ని క్యారెక్టర్లు చేయాలమ్మా అన్నారు, అలాగ చేసుకుంటూ వెళ్ళా అంతే. అంటే ఆయన జర్నలిజం లో ఉన్నారు, ఉన్నారు కానీ లేదు. ఓకే, లేదు. సో బ్రదర్స్ సిస్టర్స్ అందరికి కూడా మీరే ఇంకా వాళ్ళ నాతోనే వచ్చేసారు అందరూ. నేను బాధ్యతగా అనుకోలేదు, నేను చాలా ఇష్టంగా స్వీకరించాను అది. వచ్చేసారు, నేను చూసుకోవాలి, అది ఒక గొప్పతనంగా ఫీల్ అయినాను తప్పించి బర్డెన్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వీళ్ళందరికీ పెట్టాల్సి వచ్చింది అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే, ఇష్టంగా పెట్టా, ఇష్టంగా చేశా, ఏం చేసినా కూడా కష్టంగా చేయలే. ఇప్పుడు మీరు అన్నారు బంధువులు కానీ లేకపోతే నేను రిటర్న్ వస్తే మళ్ళీ బంధువులు ఏమంటారని, బట్ ఆ ఇంపాక్ట్ పడినప్పుడు ఆ బంధువులు మళ్ళీ చులకన మాటలో లేకపోతే ఏమనలేదండి, అలాంటివి ఏమి ఎదురవలేదు నాకు. బై గాడ్స్ గ్రేస్ మంచిగా పలకరించేవారు తప్పించి నేను ఇంకా సహాయం చేశాను. కానీ బంధువులకి, అమ్మకి నలుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, నాకు నలుగురు మేనమామలు, ఒక పిన్ని, వాళ్ళకు కూడా పెట్టించేది. ఓకే, మా తమ్ముళ్ళకి పెట్టవే, వాళ్ళ మా మరదళ్ళకి పెట్టవే అనేసి అందరికి పెట్టే బుద్ధి, అది జన్మతహా వచ్చింది మాకు అంతే. ఓకే, ఓకే, ఉంచుకోవాలి, దాచుకోవాలి, ఏదో చేర్చుకోవాలి అనే ఆలోచన లేదు మాకు. ఇంటికి 10 మంది వచ్చి భోజనం చేస్తే ఆనందం. ఈవెన్ జగ్గయ్య గారు, రాజబాబు గారు వాళ్ళందరూ కూడా గుంటూరు వచ్చి మన ఇంట్లో భోజనం చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అక్కడక్కడ షూటింగ్లకు తిరిగినప్పుడు, గుంటూరులో ఉన్నప్పుడు. ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం స్క్రీన్ పైన ఒక రకంగా కనపడతాం, కానీ బ్యాక్ ఎండ్ వెనక చూస్తే వాళ్ళు వాళ్ళ ఎంతమందికి వాళ్ళ ఆదర్శంగా ఉన్నారు, ఎంతమంది కోసం వాళ్ళు కొనసాగుతున్నారు అన్న దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉన్నారు, ఉన్నారు చాలా మంది, అట్లానే చెప్తున్నా మీలాంటి వాళ్ళు చాలా మంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు, మిమ్మల్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటారు, చూసారా? అది తప్పు, ఆ కోణం తప్పు, అది వాళ్ళ సంస్కారం అంతే. అదే అదే, మనం ఎవరిని మార్చలేం కదా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, మనల్ని మనమే మార్చుకుంటూ వెళ్ళాలి తప్పించి మనం ప్రపంచాన్ని మార్చలేము. ఎగ్జాక్ట్, వాళ్ళకి అర్హత ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏమైనా చేస్తారు. అలాంటి వాళ్ళని చూసి జాలిపడాలా నవ్వుకోవాలా తెలియదు నాకు, నేను పెద్ద ఏమి పట్టించుకునేవి. ఎక్కువ మంది ఆర్టిస్టులు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇలాగనే సాక్రిఫైస్ చేసి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సాక్రిఫైస్ అని అంటారు చూసే జనాలు, మాకు అలా అనిపించదండి. సాక్రిఫైస్ బాధ్యత, నేను చెప్పాను కూడా, ఏదైనా ఇష్టంగా నేను చేశాను. నేను బాధ్యత అనుకోలేదు, బరువు అనుకోలేదు, త్యాగము అనుకోలేదు. వాళ్ళకి ఏనాడో నేను రుణం, అందుకని ఈ జన్మలో నేను పెడుతున్నాను అనుకున్నాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఓకే, ఓకే, వాళ్ళందరూ నాకు బాగా పెట్టుంటారు, ఈ జన్మలో ఆ రుణం తీర్చేసుకుంటున్నాను అనుకుంటా. ఎక్కువగా బాబాని నమ్ముతా ఉంటారు కదా. బాబాని, ఇప్పుడు రమణ మహర్షి గారిని. బాబానే నాకు 2 సార్లు ఇన్సిడెంట్. ఆ బాబా అంటే ఎవరో తెలియని టైంలో రమాప్రమ మహాతల్లి ఆవిడే నన్ను బాబాకి, బాబా అంటే ఎవరిని పరిచయం చేసింది. మేము ఆర్ నారాయణమూర్తి గారిది స్వతంత్ర భారతం చేస్తున్నప్పుడు ఒకరోజు ఏదో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే నీకు ఒకరిని చూపిస్తారా అనేసి ధవళేశ్వరం తీసుకెళ్ళింది ఆవిడ. 100 సంవత్సరాల నాటి గుడి, ఇంత విగ్రహం నల్ల బాబా. ఆ తర్వాత అది చూసే నిజాంపేట రోడ్లో మేము నల్లబాబా విగ్రహాన్ని పెట్టాం గుడి కట్టించినప్పుడు. నేను, చిట్టిబాబు, లతా చౌదరి మేమందరం కలిసి ఒక గుడి కట్టించాం. అక్కడ నల్లబాబాని పెట్టుకున్నాను. చిట్టిబాబుని బాబా అని పిలుస్తా, బాబా నల్లబాబాని పెట్టుకుందాం అనేసి అలాగే జయమ్మ అన్నారు. నల్లబాబాని పెట్టాం. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు రమణ మహర్షి గారు, రాజా రవీంద్ర ద్వారా పరిచయం అయినారు రమణ మహర్షి గారు. ఆయన బుక్స్ చదువుకుంటాను, అరుణాచలం వెళ్తాను, ఎప్పుడైనా ఓపిక ఉంటే గిరి ప్రదక్షిణ చేస్తాను. ఆయన పెద్ద ఫోటో ఉంటుంది మన హాల్లో, ఏదన్నా అనిపిస్తే కష్టం కానీ సుఖం కానీ ఆయనకి మాట్లాడుకుంటూ ఉంటాను, నాన్నగారు నాన్నగారు అనేసి. కాస్టింగ్ కవచపోయిన మీ అభిప్రాయం ఏంటంటే? నాకు తెలియదండి అసలు, అసలు ఆ మాట కూడా నాకు రాదు. మనకి తెలియని వాటి మీద మనము జడ్జ్ చేయకూడదు. నాకు తెలియదండి అసలు ఆ టైంలో ఎలా ఉండేది. ఏమీ లేదు, మేము చాలా సరదాగా ఉన్నాం, చాలా హాయిగా ఉన్నాము, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాము. ఇప్పటికీ అదే చెప్తా, మాకు ఒక షెడ్యూల్ అయిపోయి ఈ సినిమా అయిపోయింది గుమ్మడికాయ కొడుతున్నారంటే ఏడిచేవాళ్ళం మేము. ఓకే, మేము దొరబాబు అని ఒక సినిమా చేసాం శోభన్ బాబు గారితో, శ్రీహరి, శోభన్ బాబు గారు, నేను, ప్రియారామన్,
అరకులో మాకు రైల్వే క్వార్టర్స్ ఇచ్చారు. అందరం బయట వేడినీళ్ళు కాచుకునేవాళ్ళం కట్టెల మీద, అక్కడే వండుకుని తినేవాళ్ళం. శ్రీహరి అక్కడే కసరత్తులు చేసేవాడు. శోభన్ బాబు గారికి మాత్రం ఏదో గెస్ట్ హౌస్ ఇచ్చేవారు, పెద్ద గెస్ట్ హౌస్. ఆయన అలిగేవాడు, ఏంటి వాళ్ళందరినీ ఒక చోట పెట్టి నన్ను ఒక చోట పెట్టావు, వాళ్ళందరినన్నా నా దగ్గరికి తీసుకురా, నన్నన్న వాళ్ళ దగ్గర పెట్టు, వాళ్ళు ఎంత సరదాగా గడుపుతున్నారు అనేసి. శోభన్ బాబు గారికి నేను చాలా ఇష్టం, జయలలిత పేరు కదా, అందరితో చెప్తూ ఉండేవారు, ఏయ్ నా లవరు, ఆ అమ్మాయిని ఎవరన్నా ఏమన్నారంటే మర్యాదగా ఉండదు అనేవారు. లాస్ట్ రోజుల్లో కూడా నేను చాలా అటాచ్ అయినాను ఆయనకి, మెసేజ్ల రూపంలో కానీ మెసేజ్లు ఇచ్చేవారు, ఎక్కడున్నావు జయా అనేసి. నేను ఆయన ఏడిపించేదాన్ని, బాబు నేను మీ ఇంటి ముందర ఉన్నానంటే బయటకు వాచ్మెన్ని పంపించేసేవారు, ఇంటి ఈ టైంలో వచ్చింది పిచ్చి పిల్ల అనేసి. అక్కడ ఉండేదాన్ని కదా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా, అక్కడ చందమామ కనిపించలేదు బాబు, అది నేనే మిమ్మల్ని చూడడానికి వచ్చాను అనేదాన్ని. ఆయన మరణం ఒక ఇది నాకు తీరని లోటు. మొన్న రీసెంట్గా శరత్ బాబు గారిది, రెండు కూడా నాకు, వాళ్ళిద్దరికి చాలా క్లోజ్. నాకు తెలీదు, వాళ్ళని ఒక దేవుళ్ళలాగానే చూస్తా. శరత్ బాబు గారిని కూడా బావానే పిలిచేదాన్ని, ఆయన లలిత అని పిలిచేవారు. అందరు బావలే, చాలా వరకు బావలు. కోట శ్రీనివాసరావు బావా, రాళ్లపల్లి గారు బావా, బ్రహ్మానందాన్ని బ్రహ్మయ్య అని పిలుస్తాను, బాబు మోహన్ ని మోహనయ్య అంటాను. వాళ్ళు బావలు కాదు, కాదు అలీ నా తమ్ముడు, నాగబాబు గారు బావా, రాజా రవీంద్ర బావా, మహాజనానికి మరదల పిల్ల అని ఉండేవారు రాళ్లపల్లి గారు. రాళ్లపల్లి గారు జయలలిత అనే పేరు కాకుండా జలా అని పిలిచేవారు నన్ను.